ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. విజయవాడలో దయనీయ పరిస్థితులకు చంద్రబాబే కారణమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన ఇంట్లోకి వరద వచ్చాకే చంద్రబాబుకు పరిస్థితి అర్థమైందన్నారు. కనీసం ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోలేకపోయారని విమర్శించారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపులపైనే దృష్టి సారించారని, వరదలపై దృష్టి సారించుంటే ఇంత నష్టం జరిగేది కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటి, అసమర్థత. ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెట్రియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎలర్ట్స్ ఇచ్చారు. తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి ఎలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? ఏమీ పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొన్నారయ్యా దీని నుంచి అంటే, ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించిన రోజున ఏదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు. అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు, రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు. ఉంటే చూపించండి సార్, నారా చంద్రబాబు నాయుడు గారు అనుభోగ్యులు, విజన్ కలిగిన వారు. మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు, తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం, ఎవడి మీద కక్ష సాధిద్దాం, ఎవడిని రూపలేద్దాం, ఇంతే తప్ప వరద వస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది, ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు, ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధారంలో కూడా. ఎట్లా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో, మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణాది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు, ఇన్ని సంవత్సరాలు పంతం పట్టి ఉన్నావు, మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం, హైదరాబాద్ లో బఫర్ జోన్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టి పారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అది వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను ఢిల్లీ కొడుతా, మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అది మొత్తం మునిగిపోయినాయా? ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, 1995లో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యాను కదా, కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు, నాకు బాగా తెలిసిన, నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం 500 కిలోవాట్ల సామర్థ్యం 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసిని మళ్ళా పునరుద్ధరించి మళ్ళా ఆయనకి కట్టుకోమని, ఆయన కంటిన్యూ చేసుకోమని చెప్పారు. అమరావతి జలమయమైంది, ఇది ఫ్యాక్ట్. అమరావతి జలమయమైంది, అమరావతిలో కూడా పడవలు వెళ్ళాయని చెప్పారు. అమరావతి లోతట్టు ప్రాంతం ఇది ఇప్పుడో చెప్పారు ఎవరో. మేమంటే మా మీద కోపడతారు, నువ్వు కట్టే అమరావతి కన్నా కూడా విజయవాడ మహాపట్టణం కాదా? ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారో, కూటమి విజయం సాధించిందో, హైదరాబాద్లో ఉన్న మన రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ వచ్చి అమరావతి మీద పడ్డా, ఇక పెరిగిపోతాయి వారం రోజు వెళ్ళిపోయారు. పెరిగేది లేదు, పెట్టేది లేదు, ఇక లాభం లేదు, ఇదేం పెరగట్లేదు, ఇక నిర్మాణాలు చేయడానికి కుదరదు అని వాళ్ళు వెళ్ళిపోయిన మా నిజమా కదా చెప్పండి. ఆయన మేధావితనం ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజంగా చూపించే మేధావితనం. అమరావతి సమాధి చెయ్యాలి, అమరావతిలోనే మునిగిపోయిందన్న ప్రతిపక్ష నేత విష ప్రచారం సీఎం చంద్రబాబు. నీళ్లు మునిగిందంటే నీ ఇంట్లో పాతెత్తావు మమ్మల్ని చెప్పు. అమరావతి మునిగింది అన్నారు,
అమరావతిలో నీళ్ళు వచ్చినాయి అన్నారు. అంటే కరగట తెగిరాలా, అక్కడున్న వాటర్ ఎటు పోలేక లోతట్టు ప్రాంతం అవడం లెవెల్స్ పెరిగాయి. ఇది ఫ్యాక్ట్. మునకటం అంటే కృష్ణా నది తెగి మునకటం కాదు, లేదా మున్నేరు వాగో లేకపోతే ఇంకొక వాగో వచ్చి నీ మీద పట్టడం కాదు. నీకు నీళ్లు వెళ్లే డ్రైన్ సిస్టమ్ సరిగా లేక లోతట్టు ప్రాంతం అవటం వల్ల మునిగిందని చెప్పారు. వాస్తవం పత్రికల్లో కూడా వచ్చింది.